హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ అల్ని. ఫ్రెండ్స్, వీడియోలో ఇండియన్ ఆర్మీ నుంచి గ్రూప్ సి సివిలియన్ పోస్టులకు అనేది నోటిఫికేషన్ అనేది రావడం జరిగిందండి. అయితే ఇక్కడ నుంచి వచ్చిందని మనం ఇక్కడ చూసుకుంటే పంజాబ్ రెజిమెంటల్ సెంటర్ అండి, అక్కడ నుంచి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. దాని వివరాలు కూడా నేను చెప్పడం జరిగిందండి. ఈ వీడియోలో దాన్ని ఎలా అప్లై చేయాలి, మిగతా ప్రాసెస్ ఏంటి అనేది కూడా నేను చెప్పడం జరుగుతుందండి. అదేవిధంగా లాస్ట్కు మనం స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించాలన్నా, రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపించాలని కూడా క్లారిటీగానే చెప్పడం జరుగుతుందండి. లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు క్లారిటీగా అనేది అర్థమవడం జరుగుతుంది. మీరు ఎక్కడైనా మిస్ అయితే కూడా మీ ఫామ్ అనేది రిజెక్ట్ అవ్వడం జరుగుతుంది, దానికి ఎవరు బాధ్యులు కాదు. కాబట్టి లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. అదేవిధంగా వీడియో నచ్చినట్టు వాళ్ళని ఫ్రెండ్స్, అది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోండి ఫ్రెండ్స్. అదేవిధంగా మరిన్ని ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకుంటే కింద టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇవ్వడం జరుగుతుందండి, దాంట్లో వెళ్ళి మీరు జాయిన్ అవ్వచ్చు. అదేవిధంగా దీని అప్లికేషన్ ఫామ్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది, అక్కడ నుంచి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకొని అప్లై చేయొచ్చండి. ఇక్కడ మీరు ఒకటి చూసుకోవాల్సి ఉంటుంది ఏంటి అనేది, దీనికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది అడగలేదండి. ఓన్లీ మీకు క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. 10th క్లాస్ అదేవిధంగా ఐటీ ఉన్న వాళ్ళు దీంట్లో అప్లై చేసుకోవచ్చండి. అయితే నెక్స్ట్ మనము అప్లై ప్రాసెస్లో వెళ్ళిపోతే, సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం అప్లికేషన్ అనేది ఇక్కడ మీరు క్లారిటీగానే చూసుకోవచ్చు. అయితే నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుందండి, అక్కడ నుంచి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకొని అప్లై చేసుకోండి అండి. అయితే ఫస్ట్ సీరియల్ నెంబర్ 1 అని చూసుకుంటే, పోస్ట్ అప్లైడ్ ఫర్ అన్ని చూసుకుంటే మీరు దేనికి అప్లై చేస్తున్నది ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. వాషర్మ్యాన్, కుక్క, కార్పెంటరా, టైలర్ అనేది ఇక్కడ చూసి ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే సీరియల్ నెంబర్ 2 అని చూసుకుంటే క్యాండిడేట్ నేమ్ అండి, మీ 10th క్లాస్లో ఏ విధంగా ఉందో అదే విధంగా ఇక్కడ ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఓన్లీ క్యాపిటల్ లెటర్లో మాత్రమే ఫిల్ చేయాల్సి ఉంటుందండి. నెక్స్ట్ చూసుకుంటే మనము ఫాదర్ నేమ్ అనేది ఇక్కడ ఫిల్అప్ చేయాల్సి ఉంటుందండి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది, మీ యాజ్ పర్ మీ ఎస్ఎస్సి మేమోలో ఏ విధంగా ఉందో అదేవిధంగా ఇక్కడ రాయాల్సి ఉంటుందండి. నెక్స్ట్ సీరియల్ నెంబర్ 5th అనేది చూసుకుంటే ఇక్కడ లాస్ట్ డేట్ నాటికి ఇక్కడ మీ ఇయర్ అదేవిధంగా మంత్ అదేవిధంగా డేట్ అనేది ఇక్కడ మీరు ఫిల్అప్ చేయాల్సి ఉంటుందండి. అయితే ఫస్ట్ ఇది ఎలా చూసుకోవాలనేది ఇక్కడ చూసుకుంటే, క్రోమ్లో వెళ్ళిన తర్వాత డేట్ క్యాలిక్యులేటర్ అని కొడితే చాలా వెబ్సైట్లు రావడం జరుగుతుందండి. దాంట్లో వెళ్ళి మీరు ఫస్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే 2022 జనవరి 7 ఉండడం జరుగుతుందండి. ఈనాటికి మీరు ఇది క్యాలిక్యులేట్ చేసి ఇక్కడ ఫిల్అప్ చేయాల్సి ఉంటుందండి. ఫస్ట్ ఇయర్, మంత్, అదేవిధంగా డేట్ అనేది ఇక్కడ ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. తర్వాత రైట్ సైడ్కి ఇక్కడ చూసుకుంటే ఫోటో అంటే చాలాసి ఉంటుందండి, అది కూడా రీసెంట్ ఫోటో అనేది ఉండాలి. అదేవిధంగా దానిపైన గస్ట్ అడ్రస్ అని చెప్పాల్సి ఉంటుందండి. అదేవిధంగా నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే సీరియల్ నెంబర్ 6 అనేది చూసుకుంటే కరస్పాండెంట్ అడ్రస్, అదేవిధంగా పర్మనెంట్ అడ్రస్ అనేది ఇక్కడ ఫిల్అప్ చేయాల్సి ఉంటుందండి. నెక్స్ట్ ఫిల్అప్ చేసిన తర్వాత ఈ సీరియల్ నెంబర్ 8 అనేది ఇక్కడ చూసుకుంటే, అదేవిధంగా ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది. రాసి మళ్ళీ మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుందండి. రాసిన తర్వాత సీరియల్ నెంబర్ 9 అనేది చూసుకుంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది మీకు మ్యాక్సిమం హైయెస్ట్ మీరు దేనిపైన అప్లై చేయాలనుకున్నారో ఆ క్వాలిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుందండి. ఆ తర్వాత నెక్స్ట్ సీరియల్ నెంబర్ 10 అనేది ఇక్కడ చూసుకుంటే మీకు ఏదైనా అదర్ క్వాలిఫికేషన్ లేకపోతే ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే ఇక్కడ ఇచ్చుకోవచ్చు. అదేవిధంగా దాని జిరాక్స్ కూడా మనం అటాచ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం ఇక్కడ సీరియల్ నెంబర్ 11 అని చూసుకుంటే మీరు ఏ కేటగిరీ నుంచి అప్లై చేయాలనుకుంటున్నారు, జనరల్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఎకనామికల్ వీకర్ సెక్షన్ అనేది ఇక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుందండి. దాంతోపాటు ఆ జిరాక్స్ కూడా మీరు ఇక్కడ అటాచ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సీరియల్ నెంబర్ 12 అనేది చూసుకుంటే డొమికల్ అండి. అయితే రెసిడెన్షియల్ మీద ఏ స్టేట్ నుంచి ఉన్నారనేది ఇక్కడ స్టేట్ అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుందండి. తెలంగాణ వాళ్ళైతే తెలంగాణ అని, ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే ఆంధ్రప్రదేశ్ అని ఇక్కడ రాయాల్సి ఉంటుందండి. నెక్స్ట్ ఇక్కడ సీరియల్ నెంబర్ 13 అనేది చూసుకుంటే ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో మీరు ఇక్కడ రిజిస్టర్ అయి ఉంటే ఎస్ అని ఫిల్అప్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్, అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీస్లో మీ నేమ్ అనేది ఎలా ఉందో అది ఇక్కడ ఫిల్అప్ చేయాల్సి ఉంటుందండి. తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనము డేటా అదేవిధంగా సిగ్నేచర్ అనేది చేయాల్సి ఉంటుంది. చేసిన తర్వాత ఫర్ ఆఫీస్ రికార్డ్ ఓన్లీ అనేది ఇది ఖాళీగా వదిలేయాల్సి ఉంటుందండి. ఇది వదిలేసిన తర్వాత మీరు ఏ సర్టిఫికేట్ పంపించాలని ఇక్కడ మనం చూసుకుంటే, సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఏ సర్టిఫికేట్ పంపించాలని చూసుకుంటే ఫస్ట్ బర్త్ సర్టిఫికేట్ అండి, ఆ తర్వాత ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ పంపించాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ పంపించాలి, అదేవిధంగా డొమికల్ సర్టిఫికేట్ అండి. డొమికల్ సర్టిఫికేట్ అంటే మీరు ఏ స్టేట్ నుంచి ఉన్నారా, రెసిడెన్షియల్ లేకపోతే నెగిటివ్ సర్టిఫికేట్ ఉన్నా మీరు పంపించవచ్చు అండి. నెక్స్ట్ ప్రజెంట్ ఏదైనా ఎంప్లాయీ అయితే మీరు ఎన్ఓసీ సర్టిఫికేట్ అనేది మీరు పంపించాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏదైనా టెక్నికల్ క్వాలిఫికేషన్ మీ దగ్గర ఉంటే టెక్నికల్ సర్టిఫికేట్ కూడా మీరు పంపించాల్సి ఉంటుందండి. అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళు అయితే మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ సర్టిఫికేట్, అదేవిధంగా ఎక్స్పీరియన్స్ ఏమైనా మీకు ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ పంపించాల్సి ఉంటుందండి. దీంతోపాటు ఒక సెల్ఫ్ అడ్రస్ ఎన్వలాప్ అనేది మీరు పంపించాల్సి ఉంటుందండి. దానిపై 25 రూపీస్ పోస్టల్ స్టాంప్ అనేది అతికించాల్సి ఉంటుంది. ఆ సెల్ఫ్ అడ్రస్ ఎన్వలాప్ అనేది మీరు ఎలా ఫిల్అప్ చేయాలి, మిగతా ప్రాసెస్ కూడా నేను చెప్తానండి. అయితే దానికన్నా ముందు ఇక్కడ ఈ సర్టిఫికేట్ అని ఓన్లీ జిరాక్స్ మాత్రమే మీరు పంపించాల్సి ఉంటుందండి. ఒరిజినల్ ఎలాంటివి పంపించకూడదు, ఒకవేళ అవి ఎక్కడైనా పోతే అది వాళ్ళ బాధ్యత అయితే కాదు. అయితే ఇక్కడ అన్ని జిరాక్స్లపైన మీరు సెల్ఫ్ అటాస్టెడ్ చేయాల్సి ఉంటుందండి. సెల్ఫ్ అటాస్టెడ్ అంటే ఏం లేదండి, దానిపైన మనం సైను అదేవిధంగా కింద డేట్ రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా సెల్ఫ్ అటాస్టెడ్ అని మీరు కింద లాస్ట్గా అనేది రాయాల్సి ఉంటుందండి. ఇలా రాసి మీరు అన్ని ఒకే దగ్గర పెట్టిన తర్వాత మెనూ ఆప్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ మెనూ ఆప్ అనేది ఎలా ఉంటుంది, అదేవిధంగా ప్రాసెస్ అనేది మనం ఇప్పుడు తెలుసుకుంటే,
సో ఫ్రెండ్స్, సెల్ఫ్ అడ్రస్ ఎన్వలాప్ అనేది కూడా ఖాళీ ఎన్వలాప్ అనేది మీరు తీసుకోవాల్సి ఉంటుందండి. ఇది మెయిన్ ఎన్వలాప్ కంటే కొంచెం చిన్నగా ఉండాల్సి ఉంటుంది. ఇది ఇలా తీసుకున్న తర్వాత దీనిపైన 2 అని రాసి మీ నేమ్, అదేవిధంగా మీ ఫాదర్ నేమ్, అదేవిధంగా మీ అడ్రస్, అదేవిధంగా మీ అడ్రస్ రాసిన తర్వాత లాస్ట్ పిన్ నెంబర్ అనేది రాల్సి ఉంటుందండి. అదేవిధంగా సైడ్కి ఇక్కడ చూసుకుంటే 25 రూపీస్ అనేది పోస్టల్ స్టాప్ అనేది అతికించాల్సి ఉంటుందండి. అతికించిన తర్వాత ఇవన్నీ ఒకే దగ్గర పెట్టాల్సి ఉంటుందండి. మీరు అన్నీ పంపిస్తున్న సర్టిఫికేట్ జిరాక్స్, అదేవిధంగా ఎన్వలాప్ ఒకే దగ్గర పెట్టి మెయిన్ ఎన్వలాప్లో పెట్టి పంపించాల్సి ఉంటుంది. అయితే మెయిన్ ఎన్వలాప్ అయినా మీరు ఎలా ఫిల్అప్ చేయాలనేది ఇక్కడ మనం తెలుసుకుంటే, సో ఫ్రెండ్స్, మెయిన్ ఎన్వలాప్ అయినా మీరు అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ అని రాసిన తర్వాత మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు ఇక్కడ రాసిన తర్వాత కేటగిరీ అని రాసి మీ ఏ కేటగిరీ నుంచి అప్లై చేస్తున్నది ఇక్కడ పైన రాయాల్సి ఉంటుందండి. రాసిన తర్వాత నెక్స్ట్ చూసుకుంటే అదేవిధంగా 2 అని రాసిన తర్వాత ద కమాండెంట్ ద పంజాబ్ రెజిమెంటెడ్ సెంటర్ రామ్గర్ క్యాంట్ పిన్కోడ్ 82 9130 జార్ఖండ్కు మీరు పంపించాల్సి ఉంటుందండి. అదేవిధంగా లెఫ్ట్ సైడ్కి ఇక్కడ మనం లాస్ట్కి అనేది కొంచెం తీసుకొని ఫ్రమ్ అని రాసి మీ నేమ్, అదేవిధంగా మీ ఫాదర్ నేమ్, అదేవిధంగా మీ అడ్రస్ అనేది అక్కడ రాయాల్సి ఉంటుందండి. అక్కడ రాసిన తర్వాత మీరు ఓన్లీ రిజిస్టర్ పోస్ట్ ద్వారా మాత్రమే పంపించాల్సి ఉంటుందండి. స్పీడ్ పోస్ట్, ఆర్డినరీ పోస్ట్ ద్వారా మీరు పంపించాల్సిన అవసరం లేదు. ఇది ఇక్కడ చెప్పడం జరిగిందండి. కాబట్టి ఓన్లీ రిజిస్టర్ పోస్ట్ ద్వారా మాత్రమే మీరు పంపించండి. అదేవిధంగా వీడియో నచ్చితే ఓ లైక్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.